తప్పు మాట్లాడమని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్ ద్వారా కేసులు పెట్టించి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఓళ్ళ చదువు చదివితే ఆయన చదువు వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది తమిళనాడులో. రాజకీయ పరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు కడుగుతారు సమాధానం చెప్పాలి. మాట్లాడిన ప్రతివానికి లీగల్ నోటీసులు ఇచ్చి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, చట్టం ఉండదు, అసలు ప్రశ్నలు ఉండవు, జవాబులు ఉండవు, మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సహకరించి విచారణ చేపట్టి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా కేసుల్లో ఈడీ సిబిఐ జైలు సంస్థలు అని మీరే అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఈడీ దగ్గరకు వచ్చారు. అయ్యా ఏ కేసుకి ఆ కేసుకే, నువ్వు ఇప్పుడు నువ్వు హైట్ ఉన్న హైట్ గురించి మాట్లాడినప్పుడు హైటే మాట్లాడతాం, వెయిట్ గురించినప్పుడు వెయిట్ మాట్లాడతాం, వయసు గురించి మాట్లాడినప్పుడు వయసు మాట్లాడతాం. ఇవాళ మొత్తం సమస్యలే ఉండొద్దు అని మేము అంటలేము. రాజకీయ కక్షాపూరితమైన సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ కక్షల నేపథ్యంలో చేస్తున్న విచారణ వేరు. ఇది విద్యార్థులకు సంబంధించింది, రాజకీయ నాయకులకు సంబంధించిన కేసు కాదు ఇది. దీంట్లో హరిబరి లేదు. దీంట్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పేందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూ 75 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ మొత్తాన్ని అందరిని కూడా డిమాలిష్ చేసి ఆధునిక రాజ్యాన్ని పోవాలన్నట్టుకు ఉంది నీ ప్రశ్న. చాలా సందర్భాలుగా స్పెసిఫిక్ కేసు విషయంలో చెప్పినావు, బ్లాంకెట్గా ఈడీ నమ్మవు, సిబిఐ నమ్మవు, కోర్టులను నమ్మవు, ఇట్లా మాట్లాడదు ఎప్పుడు కాంగ్రెస్. రాజకీయ కక్షాపూరితమైన చర్యలకు పాల్పడ్డప్పుడు ఈ నిర్దిష్టమైన అంశంలో ఈ డిపార్ట్మెంటు ఒత్తిడికి లోనై కేంద్ర ప్రభుత్వము ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళను ఈ విధంగా నియంత్రించి విచారణ చేపడుతుందని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినాం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారంటేనే మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని ఇప్పుడు సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఉంది. ప్రైమాఫేసి ఉందని సిట్టే ఇచ్చింది. సిట్టుకు ఆ పరిధి లేదు. ఇతర దేశాలలో ఆర్థిక లావాదేవీలను విచారించే అధికారం సిట్టుకు లేదు. ఈ దేశంలో నార్కోటిక్స్ కేసు ఒకటి చేస్తాడు, ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి చేస్తే ఇంకొకటి చేస్తాడు, ఈ దేశాల నుంచి ఇతర దేశాలకు వేరే ఏమైనా పంపిస్తే ఇంకొకటి చేస్తాడు. అన్నిటికీ ఒకదానికి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఒకదానికి డిఆర్ఐ డిపార్ట్మెంట్ ఉంది, ఒకదానికి సిబిఐ ఉంది, ఓదానికి ఈడీ ఉన్నది, లోకల్గా చిల్లర దొంగలను పట్టుకోవడానికి సిట్ ఉన్నది. సో ఈ చిల్లర దొంగలు కాదు, ఇది అంతర్జాతీయ నేరగాళ్ళు ఉన్నది. ఈ నేరం అంతర్జాతీయ స్థాయికి ఉన్నది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ కోణంలో చూడాల్సిన డిపార్ట్మెంట్ ఈడీ. రేపు కోర్టుకి వెళ్ళాలన్నా మీరు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిందా లేదా అని అడుగుతుంది కోర్టు. నువ్వు సిబిఐ విచారినట్టే నువ్వు సిబిఐకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినావా లేదా అని అడుగుద్ది. కోర్టుకు వెళ్ళే ప్రాసెస్లో ఇది ఒక భాగం. చివరికి ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా న్యాయస్థానం తలుపు దాడతాం. ఆల్రెడీ సిబిఐ కేసుకు మిగతా కేసులకు కోర్టులో ఆల్రెడీ వేసి ఉన్నాం. కాబట్టి ఇందులో ఎవరిని వదలం, వాళ్ళు ఎంత టోళ్ళు ఉన్నా వదలం. అందరినీ ఆఖరి నేరగాడి వరకు శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా చెక్క